హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మనం ఈరోజు ఏంటంటే ఇండియా నుంచి అమెరికాకు వెళ్తున్నాం. సో అమెరికాకు వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి, తర్వాత ఎంత లగేజ్ ఎత్తుకొని పోవాలి? సో బేసిక్లీ నాలాంటి స్టూడెంట్స్ చాలామంది ట్రావెల్ చేస్తుంటారు, సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎనీవేస్, సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఏమేమి చేశాను పోయే ముందు అనేది చూపిస్తాను. సో ఇది ముందర రోజు రాత్రి అనమాట, అంటే రేపు రాత్రి నా ఫ్లైట్. సో ముందర రోజు రాత్రి చూసినట్టయితే మా అత్త మామయ్య తర్వాత వాళ్ళ పిల్లకాయలు అయితే వచ్చినారు. సో ఇది చూసినట్టయితే మన ఇంట్లో ఉండే పిల్ల అనమాట, దాంతో ఏదో ఆడుకుంటూ ఉన్నాం. సో తర్వాత ఏంటంటే అందరం కలిసి కింద కూర్చొని మనం డిన్నర్ అయితే చేసాం. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే 1 మంత్ నుంచి అందరు ఫ్రెండ్స్ వాళ్ళని వెళ్ళి అందరం కలుస్తూనే ఉన్నాను, కాకపోతే ఇలా అత్తమ్మ వాళ్ళు సడన్గా అలా సర్ప్రైజ్ ఇచ్చారు కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే రాత్రి భయంకరమైన వర్షాల వల్ల రోడంతా నీళ్ళు. సో మా అమ్మాయి ఏంటంటే గుడికి వెళ్దాంరా, ఈరోజు నైట్ ఫ్లైట్ కదా అన్నది. సో అందువల్ల నేను మా అమ్మ గుడికి వెళ్తున్నాం. చూడండి ఎల్లవల్లో అంటే ఇంకా ఇప్పుడు గుడికి వెళ్ళకపోతే ఇంక ఈవినింగ్ అంతా ఫుల్ బిజీగా ఉంటాం కదా, అందువల్ల ఏదైతే అదైంది వెళ్ళిపోదామని వచ్చేసాం నేను మా అమ్మ. సో గుడిలో దర్శనం అయినాక ఇంకా ఇంటికి వెళ్ళి నేను ప్యాకింగ్ గురించి చెప్తాను, సో ఎంత లగేజ్ ఎత్తుకొని పోవాలి ఏందని. ఫ్రెండ్స్ మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం. సో లగేజ్ ఫైనల్ ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉంది. సో మనం లగేజ్లో ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఒక స్టూడెంట్గా అనేది నేను తర్వాత ఒక వీడియో చేస్తాను సపరేట్గా. ఫ్రెండ్స్ ఏంటంటే ఎయిర్లైన్స్ బట్టి మనకి లగేజ్ అనేది ఇస్తారు. సో బేసిక్ ఏంటంటే 23 కేజీస్ మనకి 2 బ్యాగ్స్ అయితే ఇస్తారు చెక్ ఇన్కి, తర్వాత క్యాబిన్ అంటే మనం లోపలికి ఎత్తుకుని పోయేదానికి ఒక 7 కేజీస్ బ్యాగ్ అయితే ఇస్తారు. సో మనం F1 స్టూడెంట్స్ కాబట్టి, అంటే వీసా F1 వీసా కాబట్టి, ఆ వీసా కానీ మనం చూపించినట్లయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనకు ఆ వీసా అనేది అప్లోడ్ చేస్తే మనకి ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రా ఇస్తారు. సో నేను చూసింది ఏంటంటే ఖతర్ కానీ ఎమిరేట్స్లో కానీ అలా చూపిస్తే మనకి 23 కేజీస్ × 3 బ్యాగ్స్ అయితే ఇస్తారు, కాకపోతే నా ఎయిర్లైన్స్లో అయితే ఆప్షన్ లేదు. సో 23 × 2 బ్యాగ్స్ ప్లస్ 7 కేజీస్ లోపల చెక్ఇన్. తర్వాత ఏంటంటే ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అయితే ఫ్రీ ఇచ్చారు, అంటే ల్యాప్టాప్ బ్యాగ్ మనం ఏమి ఎత్తుకొని పోయినా దాని వెయిట్ కౌంట్ అవ్వదు అనమాట. సో ల్యాప్టాప్ బ్యాగ్లో ఏం చేస్తారంటే మీరు పవర్ బ్యాంక్స్, చార్జర్స్ ఏమేమి హెవీ ఉన్నాయో అన్నీ దాంట్లో వేసేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు 23 × 3 బ్యాగ్స్ ఉంటే అప్పుడు ఓకే, నార్మల్గా మీరు చెక్ఇన్ బ్యాగ్స్లోనే హెవీ ఐటమ్స్ వేసుకోవచ్చు. సో నాకు 2 బ్యాగ్స్ కాబట్టి నేను అలా చేసుకున్నా. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇంకా మనం స్టార్ట్ అవుదాం ఇంట్లోంచి. సో కొత్త షూస్ అయితే తీసుకున్నాను, అందువల్ల మా పిల్లి దాని లోపల ఏముందని చూస్తూ ఉంది. ఎనీవేస్, సో మొత్తం ఫైనల్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఏమైనా మిస్ అయిందా ఏందని. సో ఎవడరా వాడు హీరోలకు రెడీ అయిపోయినాడు అంటే చూస్తున్నారా, నేనే. ఎనీవేస్, సో ఇంకా బయలుదేరదాం. ఏంటంటే భయంకరంగా వర్షం వస్తుంది ఫ్రెండ్స్, వర్షం చూడొచ్చు, లిటరలీ రోడ్ అంతా ఎలవలు, తర్వాత ట్రాఫిక్ జామ్, కరెక్ట్ టైం రీచ్ అవుతానో లేదు కూడా తెలియదు అలాంటి పరిస్థితి. సీరియస్లీ చాలా వర్స్ట్గా ఉంది. తర్వాత ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే వస్తూ అంటున్నారు, కాకపోతే ఈ వర్షాల్లో ఇంకెక్కడ వస్తారు, అందువల్ల అందరిని ఇంటికి వెళ్ళిపోమని చెప్ప, కాకపోతే కొందరు ఏంటంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గరికి రీచ్ అయిపోయినారు, వాళ్ళు కారులో వెళ్ళారు కాబట్టి వాళ్ళు రీచ్ అయిపోయినారు. మొత్తానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఏంటంటే ఎవ్రీ సెకండ్ దగ్గరికి పోతూ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఒకటి ఏంటంటే ఇండియాని చాలా మిస్ అవుతాను, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మా పేరెంట్స్, తర్వాత మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే వాళ్ళందరం చాలా అంటే చాలా మిస్ అవ్వబోతున్నాను. ఎనీవేస్, సో ఇక్కడైతే చూడండి అసలు వర్షమే లేదు, అలా ఉందన్నమాట పరిస్థితి. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం యూఎస్కి అయితే వెళ్తున్నాను కదా, ఎంట్రీ ఎయిర్పోర్ట్కి డిఫరెంట్గా వెయ్యాలని చూడండి ఎలా వస్తున్నాను నేనైతే. సో ట్రాలీ ముందు కూర్చుంటుంటే మా ఫ్రెండ్స్ అయితే నెడతా ఉన్నారు. సో ఎనీవేస్, సో ఇప్పుడు నేనైతే ఏదో ఊరికే అలా చేస్తున్నాను, ఎట్టో ఇంకా దారి అంతా నేనే కదా మోసుకొని పోవాల్సింది లగేజ్ లో. ఫ్రెండ్స్ ఏంటంటే మా నాన్న కొన్నిసార్లు వీడియో తీసేటప్పుడు వీడియో ఆన్ చేయడం అలానే పట్టుకో ఉంటాడు, సో అది చెప్పుకొని మేము నవ్వుకుంటూ ఉన్నాం. సో ఇది ఒక చాలా ఎమోషనల్ అయిన ఫోటో, ఎందుకంటే ఇండియా వదిలే ముందు ఇది నా లాస్ట్ ఫొటోస్ అని చెప్పొచ్చు మా పేరెంట్స్తో, అంటే ఈ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలానో పోతాం అనుకో ఇరిటేట్ చేయడానికి. మా ఫ్రెండ్స్ అయితే ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఏంటంటే చూడండి నా ఫోటో అలా చేసి బైక్ మీద, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎప్పుడు తీసారు? ఫ్రెండ్స్ మేమేమో సై సై అని కారులో వచ్చేసాం, ఏంటంటే ఇంకొంత ఫ్రెండ్స్ పాపం బైకుల్లో వస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఇరుక్కున్నారో వర్షాల్లో తెలియదు, సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను.
ఇంకా అయితే చాలా టైం ఉంది మనకి ఫ్లైట్కి, ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంది లోపలికి వెళ్ళేదానికి. అంటే ఫ్లైట్కి ఒక 3 అవర్స్ ముందు లోపలికి వెళ్తే మనకి బెటర్ అనమాట. నేను సెక్యూరిటీ చెక్ అవన్నీ ఉంటాయి, కాకపోతే నాకు ఇంకా 5 అవర్స్ టైం ఉంది. నాకు ఎర్లీ మార్నింగ్ 2:30కి ఫ్లైట్, ఇప్పుడు ఇంకా 9:45 అవుతుంది. ఫ్రెండ్స్ అందరు కూడా అయితే వచ్చేసారు. సో ఇప్పుడు ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఏంటంటే చీరలు లేవు కదా, అందువల్ల ట్రాలీలు ఇలా సెట్ చేసుకొని కూర్చొని ఉన్నారు అందరూ. సో చూడండి ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. సో ఏంటంటే ఇంకొంచెం టైం ఉంది. సో మా చెల్లెలు ఏంటంటే నన్ను ఏడిపిస్తూ ఉంది, ఏంటంటే నేను గోల్డ్ చైన్ వేసుకోను కదా, నాకు ఇచ్చేసి వెళ్ళిపోరు, అక్కడెక్కడన్నా ఏమన్నా పెరుక్కుంటారేమో, నువ్వు మొదలే జాగ్రత్తగా ఉండమంటుంది. నేను ఏమంటే ఉండు పాప, నువ్వు ఏంది ఇలా చేస్తావని నేను నెడతా ఉన్నాను మా చెల్లెల్ని. ఫ్రెండ్స్ అందరికైతే ఫైనల్గా గుడ్ బై అయితే చెప్పేస్తాను. ఏంటంటే ఇంకేంటంటే మనకి లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే హెవీగా ఉన్న జాకెట్ ఏంటంటే పైన లేకపోతే మనం చేతులు ఎత్తుకొని పోవచ్చు. కింద తాక ఎందుకు బాబా కడుతున్నావు వాడికి? సో ఫ్రెండ్స్ ఇది ఒక నింజా టెక్నిక్ అనమాట, మన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఊరికే చెప్తున్నా. సో ఒకసారి మనకి లోపల చెక్ ఇన్ అయిపోయినాక ఎత్తి మనం బ్యాగ్లో పెట్టేసుకుంటే అయిపోయే పని. సో వెయిట్ ఎక్కువైనప్పుడు ఇలాంటివి స్టంట్లు అనేది మనం కొంచెం చేసుకుంటే బెటర్. తర్వాత నా లగేజ్ బ్యాగుల మీద అయితే మా చెల్లెలు చూడండి ఇట్లా పేపర్ అంటించింది, డిపిఆర్ అని అంటే నా పేరు, అంటే తప్పకూడదని లగేజ్ బ్యాగులు. నేను చెప్పా ఇంత అందరు పోతుంటారు నాది ఎట్ట తప్పిపోద్ది పాప అంటే నీకు తెలియదు గమ్మున ఉన్నది. సో ఫైనల్గా ఒకసారి మా అమ్మ నాన్నకు కూడా బాగా చెప్తున్నాను. ఎనీవే సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోబోతున్నాను. సో మా చెల్లెలు ఏంటంటే నేను అక్కడి దాకా వస్తాను, నేను లోపల పోయేదాకా వస్తాను అంటుంది. సరే రా అన్న. సో ఎనీవేస్ సో ఇంక లోపలికి వెళ్ళి లోపల ఇప్పటి నుంచి మనకి యాక్చువల్లో ఏం జరుగుతుంది అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ మొత్తానికి లోపలికి అయితే వెళ్ళిపోబోతున్నాను. ఏంటంటే నేను ఒక్కడనే వెళ్ళట్లేదు, మా యూనివర్సిటీకి ఇంకొక అబ్బాయి కూడా వెళ్తున్నాడు, అతను పర్చేజ్ చేసుకున్నా. సో మీ ఇద్దరం ఒకే ఫ్లైట్లో ఒకే కలిసి వెళ్ళబోతున్నాం. సో అందువల్ల మనకి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది ఉండదు, అంటే ఎక్కడ ఎక్కడైనా లగేజ్ వదిలేసి వెళ్ళాలంటే అబ్బాయి చూసుకుంటాడు, అలా బాగుంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళినాక మళ్ళీ వీళ్ళకి సర్ప్రైజ్గా లోపల గ్లాస్లోంచి ఇలా వెనకాలకి వచ్చి వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. సో చెక్ ఇన్ అయితే అయిపోయింది, అంటే లగేజ్ బ్యాగ్స్ అయితే లోపల వేసేసా. సో మా చెల్లెలు ఏంటంటే కొంచెం ఎమోషనల్ అవుతా ఉంది. సో నేను మా చెల్లెలు ఎలా అంటే అల్లు అర్జున్ ఆ సినిమా ఉంటుంది కదా రేసుగురంలో, వాళ్ళు ఇద్దరు ఎలా ఉంటారో అలా ఉంటాం, కొట్టుకుంటానే ఉంటాం ఎప్పుడు చూసినా. అందువల్ల ఇప్పుడు నేను వెళ్ళిపోతున్న వాళ్ళు ఇంకెవరు కొట్టుకుంటారు పాపం తనతో, అందువల్ల చాలా బాధపడుతుంది. సో మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇలా పర్మిషన్ తీసుకొని. సో నాకైతే అస్సలు వెళ్ళాలనిపించలా, నిజంగానే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెక్ ఇన్ అయిపోయింది, ఇప్పుడు ఏంటంటే జస్ట్ హ్యాండ్ లగేజ్ అంతే, క్యాబిన్ లగేజ్ తీసుకొని వెళ్తూ ఉన్నా. లెట్స్ గో. ఇప్పుడు ఏంటంటే పైన ఇమిగ్రేషన్ ఉంటుంది బెంగళూరులో ఫస్ట్, మనం ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో మనం అమెరికా కూడా ఏంటంటే ఫస్ట్ ఇమిగ్రేషన్ ఉంటుంది, అది చూద్దాం ఆ ప్రాసెస్ ఏంటంటే నేను చెప్తాను. లాస్ట్ టైం బై టు బెంగళూరు ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్ ఇమిగ్రేషన్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ పాస్పోర్ట్ తర్వాత అక్కడ వెబ్కామ్లో మన ఫోటో తీసుకున్న లోపల పంపించేస్తారు. చెక్ ఇన్ అంతా అయిపోయింది. సో లగేజ్ సెక్యూరిటీ అంతా కూడా అయిపోయింది, ఏం లేదు జస్ట్ మన ఎలక్ట్రానిక్స్ అన్ని ఒక ట్రేలో తీసి పెడితే చెక్ చేస్తూ ఉంటారు, అది నార్మల్ ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో ఉండే ప్రాసెసే, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో ఇప్పుడు ఏంటంటే వచ్చి వెయిట్ చేస్తా ఉన్నా, మన గేట్ అయితే అక్కడ ఉంది 34, అక్కడ ఇంకా 1 అవర్ టైము. సో జస్ట్ ఇక్కడ చిల్ అవుతా ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే నైట్ 2:45 అయిపోయింది కదా, నాకు నిద్ర అయితే వస్తూ ఉంది, కాకపోతే కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్లైట్ ఫుల్ జర్నీలో కానీ నిద్ర కంట్రోల్ చేసుకుంటే మనకి జెట్ లాగ్ అనేది ఉండదు. అక్కడికి వెళ్ళినాక డైరెక్ట్గా వాళ్ళ నైట్ టైం కానీ నిద్రపోయేసామంటే మనకి అస్సలు జెట్ లాగ్ ఉండదు. సో అదొక టిప్ అనమాట. ఎనీవేస్ సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి నా ఫ్లైట్ అయితే ఫస్ట్ బెంగళూరు టు టోక్యో, టోక్యో టు డాలస్, అక్కడ నుంచి మా ప్లేస్కి ఫిలడెల్ఫియా అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కేసాను, చూడండి ఎంత పెద్ద ఫ్లైటో. మధ్యలో వచ్చి 4 రోలు, అటుపక్క 2 రోలు, ఇటుపక్క 2 రోలు. నాదైతే కంప్లీట్ లాస్ట్ సీటు, విండో సీట్ చూడండి, బయట ఇంకా వర్షం వస్తూ ఉంది. యాక్చువల్గా వర్షం వల్ల ఏంటంటే 15 మినిట్స్ ఫ్లైట్ కూడా డిలే అయింది. ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఈ బటన్స్ ఏంటంటే విండోస్ని టింట్ చేస్తాయి అనమాట. సో ఎండ్ వచ్చినప్పుడు మనం కింద బటన్ కానీ ఒక 4 సార్లు నొక్కి, అది పాయింటర్ ఉంది కదా, దాని కిందకి లో సెట్ చేస్తే అద్దాలు అనేది ఫుల్ బ్లాక్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకు అంత డిఫరెన్స్ అయితే కనపడట్లేదు. సో ఒకసారి ఎగిరేటప్పుడు ఎక్కడైనా ఎండ్ వస్తే అప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఐదర్ స్లిప్పర్సో లేకపోతే క్రాక్సో అలాంటివి ఏమైనా వేసుకొని రండి, ఎందుకంటే మనకి ఇంత లాంగ్ జర్నీలో షూస్ అన్నట్లయితే మనకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి.
అదే క్రాక్స్ అనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసేయచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. సో చాలా ఫ్రీగా ఉంటుంది. సో క్రాక్స్ అయినా సరే, స్లైడ్స్ అయినా సరే, ఏదైనా కంఫర్టబుల్గా. తర్వాత క్లాతింగ్ చూసినట్లయితే ఏదైనా ఫుల్ స్లీవ్స్ వేసుకోండి, లేకపోతే ఏమైనా జాకెట్ పులోవర్ లాంటిది పైన ఉంటే ఓకే. తర్వాత కింద ఏంటంటే, మనం ఇండియా నుంచి వస్తున్నాం కాబట్టి మనకి షార్ట్స్ వేసుకొని వస్తే చాలా వాసిపోతాం, ఎందుకంటే చాలా చలిగా ఉంటుంది. ఫ్లైట్లో కూడా చాలా ఏసీ టెంపరేచర్ అనేది తక్కువ పెట్టుంటారు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏం వేసుకోవాలి వేసుకొని ఎయిర్పోర్ట్లో ఒకసారి ఎంటర్ అయినాక ఇంకెవరు చూస్తారని మనల్ని, అంటే మనం ఏం చేస్తాం, ఇంకా ట్రావెలింగే కదా మొత్తం. సో అందువల్ల నేనైతే ఏం చేశానంటే, క్యాబిన్ అంటే చెక్ఇన్ లగేజ్, చెక్ఇన్ అంటున్నా, మనం లోపలికి ఎత్తుకొచ్చే క్యాబిన్ లగేజ్లో ఏంటంటే నేను ఒక పేర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకున్నా, అంటే ట్రాక్ ప్యాంట్ ఒకటి, ఒక టీషర్ట్ ఒకటి. సో బెంగళూరు ఎయిర్పోర్ట్లో అంతా సెక్యూరిటీ చెక్ మొత్తం అయిపోయినాక ఏం చేశానంటే మార్చేసుకున్నాను. సో ఇది మాత్రం మర్చిపోబాకండి. సో నేనైతే ఏం చేశానంటే, క్రాక్స్ ఏంటంటే బ్యాగ్లో పెట్టుకోను నేను. సో ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ అవ్వగానే షూస్ కూడా లోపల ఎత్తి పెట్టేస్తాను అనమాట. క్రాక్స్ వేసుకొని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, కింద అయితే వ్యూ చూడండి, అమ్మో భయంకరంగా ఉంది అసలు. తర్వాత ఫ్రెండ్స్, అందరికి తెలిసిందే కదా, సో ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఇలా పెద్ద స్క్రీన్ ఒకటి ఉంటుంది, దాంట్లో మనకు పాటలు కానీ బుక్స్ కానీ మూవీస్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. టైం పాస్ అవ్వడం అయితే అస్సలు కష్టమే కాదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఫ్లైట్లు అన్నింటిలో చూసినట్లయితే మనకి ఇంటర్నెట్ కూడా ఉంటుంది. సో కొన్ని ఫ్లైట్లు ఏంటంటే త్రూ అవుట్ ద జర్నీ మనకి ఇంటర్నెట్ అనేది ఇస్తారు, అంటే మామూలుగా మనం నార్మల్ ఇంటర్నెట్ యూస్ చేసుకోవచ్చు, వాట్సాప్ అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు, కాల్స్ అయితే పోవు కానీ మామూలుగా మనం బ్రౌసింగ్కి యూట్యూబ్కి అన్నింటికి వాడుకోవచ్చు. సో నేను అమెరికన్ ఎయిర్లైన్స్ చూస్ చేసుకున్నాను కాబట్టి నాకేంటంటే జస్ట్ 20 మినిట్స్కి ఇచ్చేవాళ్ళు. సో 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక యాడ్ చూడాలి, అలా ఉండిందనమాట. తర్వాత బోర్ కొట్టినప్పుడల్లా ఇలా ఫ్లైట్ ఎక్కడ వెళ్తుంది ఏందని మనం ప్రతి ఒక్క లొకేషన్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. నేనైతే ఊరికే ఇలా జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేసి ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏమేమి ప్లేసులు ఉన్నాయి దగ్గర దగ్గర అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. ఫ్రెండ్స్, తర్వాత మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ క్యారీ చేయాలా చేయకూడదా? సో నేనేం చెప్తానంటే ఖచ్చితంగా క్యారీ చేయాలి, ఎందుకంటే మనం ఎక్కువసేపు ఏంటంటే అక్కడ లేఓవరు అలాంటిది ఏమైనా ఉన్నప్పుడు మనం అక్కడ ఫుడ్ తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది, తర్వాత అవి తగ్గించి కూడా తగ్గించవు. సో అందువల్ల ఏంటంటే, ఎప్పుడు నేనేం సజెస్ట్ చేస్తానంటే, మీరు బ్యాగ్లో ఏమైనా లైక్ పూతరిక్కలు ఏమైనా స్వీట్స్ లాంటివి పెట్టుకుంటే, అంటే టైం బీయింగ్కి కొంచెం తినేస్తే మనకు ఆకలేకుండా ఉంటుంది కదా, బిస్కెట్స్ కానీ అలాంటివి క్యారీ చేయండి, లేకపోతే కప్ కేక్స్ ఇలా అలాంటివి క్యారీ చేసుకుంటే బెటర్. మనం నాన్ వెజిటేరియన్స్ అయితే అస్సలేం ఇబ్బంది లేదు, ఫ్లైట్లో చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది, అంటే తినచ్చు, ఒకలాగ డిఫరెంట్గా ఉంటాయి కానీ టేస్ట్లు, తినచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే వెజిటేరియన్స్ అయితే కొంచెం కాషియస్గా ఉండాలి, మళ్ళీ అడిగి అడిగి వాళ్ళ దగ్గర మనం వెజిటేరియన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. తర్వాత మీరు ఫస్ట్ టైం ఫ్లైట్లో ఫ్లై అవుతుంటే అక్కడక్కడ ఏంటంటే ఫ్లైట్ మొత్తం ఊగిపోతుంది. సో ఇప్పుడు మాకు అలానే అవుతుంది, దాని పేరు టర్బులెన్స్ అంటారు. అంటే ఏంటంటే ఈ విండ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే అలా ఊగుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏం భయపడక్కర్లేదు, కొంచెంసేపు తర్వాత అదే నార్మల్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను విండో టిన్ చేస్తున్నాను, దీనికి ఆ ముందుండే విండోకి డిఫరెన్స్ తెలుస్తుంది. నాది బ్లూ షేడ్లో ఉంది, వాళ్ళది వచ్చి వైట్గా ఉంది. సో అలా అనమాట ఈ టింట్ పనిచేసేది. మనకు వద్దకపోతే మళ్ళీ దాన్ని ఎండ్ వచ్చేటట్టు కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా టోటల్ ఫ్లైట్ జర్నీ చూసినట్లయితే, ఫస్ట్ బెంగళూరు టు టోక్యో, టోక్యో టు డాలస్, డాలస్ నుంచి ఫిలడెల్ఫియా. సో ఇప్పుడు ఫస్ట్ చూసినట్టయితే మనం టోక్యో దగ్గరకు వచ్చేసినాం. సో ఇక్కడ ఏంటంటే 3 అవర్స్ టైం ఉంటుంది, ఆ 3 అవర్స్ ఏంటంటే సరిపోతుంది మనకి. ఏంటంటే 3 అవర్స్లో మనం పోయి సెక్యూరిటీ చెక్ చేయాలి, అంటే మన చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ అవన్నీ ఏంటంటే మళ్ళీ స్కాన్ చేస్తారు, దానికి క్యూ ఉంటుంది. తర్వాత మనం ఫ్లైట్ ఉండే నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాల్సిన గేట్ దగ్గరికి వెళ్ళిపోయేతలకి ఆ 3 అవర్స్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, మొత్తానికి జపాన్లో సెక్యూరిటీ చెక్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు మనం డాలస్కి వెళ్ళే ఫ్లైట్ కూడా ఎక్కేసాం. సో డాలస్ ఏంటంటే మన యుఎస్లో ఫస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, అంటే మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు యుఎస్లో ఎక్కడైతే ఫస్ట్ దిగుతామో అక్కడ ఏంటంటే మనకు లగేజ్ అంతా చెకింగ్ అనేది మళ్ళీ ఉంటుంది, ఇమిగ్రేషన్ కూడా ఉంటుంది. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో ఇమిగ్రేషన్ అంతా అవ్వడానికి చూసినట్లయితే మనకి 1 అవర్ 15 మినిట్స్ నుంచి 2 అవర్స్ దాకా అవ్వచ్చు. సో ఒకవేళ మీరు ఫ్లైట్ చూస్ చేసుకునేటప్పుడు చూసుకోండి, మినిమం 2 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. సో ఈ ఫ్లైట్లో చూసినట్లయితే ఏదో రిమోట్, తర్వాత గేమింగ్ కన్సోల్ లాగా ఏదో ఇచ్చినారు, చాలా బాగుంది ఈ ఫ్లైట్లో. తర్వాత దీంట్లో చూసినట్లయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే మనం ఒకవేళ ఎవరైనా మన ఫ్రెండ్ లేకపోతే వేరే ఎవరైనా వేరే సీట్లో వెనకాల ఎక్కడన్నా కూర్చోన్నారనుకోండి, వాళ్ళతో మనం కమ్యూనికేట్ కూడా చేసుకోవచ్చు. సో అలా దీంట్లో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ స్క్రీన్లో. ఫ్రెండ్స్, ఫైనలీ మనం అయితే డాలస్కి రీచ్ అవ్వబోతున్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అమెరికా. సో అక్కడ క్లౌడ్స్ చూడొచ్చు, కింద కన్స్ట్రక్షన్స్ చూడొచ్చు, రోడ్లు చూడొచ్చు. అమ్మో చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే, ఎప్పుడెప్పుడు ఫిలడెల్ఫియా రీచ్ అవ్వాలా అనిపిస్తూ ఉంది. సో నేను పోయే యూనివర్సిటీ పేరు చూసినట్లయితే డ్రెక్సెల్ యూనివర్సిటీ.
సో మీకు ఒక్కసారి మనం ఫిలడెల్ఫియాకి వెళ్ళినాక ఒక 2-3 డేస్ లేకపోతే 1 వీక్ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, సెట్ అయినాక మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్ట రావాలి ఏంది ప్రాసెస్ A to Z. ఫ్రెండ్స్ మీరందరూ ఒకటిగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే యుఎస్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఒకవేళ మీరు దిగాల్సిన ప్లేస్ కాకపోతే ఏం చేయాలంటే మీరు టైం ఎక్కడ వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు నాకేంటంటే డాలస్ వచ్చి యుఎస్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ, ఇక్కడ నుంచి నేను ఫిలడెల్ఫియాకి వెళ్ళాలి. సో ఇక్కడ చూసినట్టయితే నాకు 2 అవర్స్ టైం ఉంది. సో ఎంత త్వరగా వద్దో అంత త్వరగా బ్యాగేజ్ అనేది కలెక్ట్ చేసుకొని మళ్ళీ స్కానింగ్ అనేది చేస్తారు. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ అన్నీ ఉంటుంది. ఇమిగ్రేషన్లో ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, ఎందుకు వెళ్తున్నావు, I-20 చూపియావని. అదేం సింపుల్గా ఉంటుంది, ఏం పెద్ద ప్రాసెసే కాదు, జస్ట్ 5 మినిట్స్ అవుతుంది. కాకపోతే అక్కడ క్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేము దిగిన టెర్మినల్ నుంచి మేము ఎక్కాల్సిన ఫ్లైట్ టెర్మినల్ చాలా దూరం ఉంది. అందువల్ల మా ముందు వెళ్ళేవాడు మా ఫ్రెండ్ అనమాట, వాళ్ళ అత్త వాళ్ళు ఏంటంటే డాలస్లో ఉంటారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ కార్లో పికప్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేయబోతున్నారు. నాకేదో లక్ కలిసి వచ్చింది కాబట్టి వీళ్ళ అత్త వాళ్ళు ఉన్నారు. ఒకవేళ లేకపోతే కూడా ఇబ్బంది లేదు, లోపల చిన్న మెట్రో లాగా ఉంటుంది, అంటే 2 బోగీలు ట్రైన్ లాగా ఉంటుంది చిన్నది, దాంట్లో ఎక్కేస్తే మనం ఎక్కడ దిగాలో అక్కడ దించేస్తుంది, అదేం పెద్ద ప్రాబ్లమే కాదు. సో ఈ జర్నీలో లాస్ట్ ఫ్లైట్ ఇదే డాలస్ టు ఫిలడెల్ఫియా, దీన్ని కూడా మనం ఎక్కేసాం. సో ఏంటంటే ఇక్కడ నుంచి 4.5 అవర్స్ 5 అవర్స్ అవుతుంది. సో ల్యాండింగ్ టైం చూసినట్టయితే మాకు నైట్ 11 o'clock ఇచ్చినారు, కాకపోతే లగేజ్ కలెక్ట్ చేసుకొని అంతా బయటకు వచ్చేసరికి 12 అయిపోతుందేమో. సో లక్కీగా ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ అయితే అక్కడే ఉంటారు ఫిలడెల్ఫియాలో, అతను వస్తున్నాడు పికప్ చేసుకోవడానికి. లేకపోతే కూడా పర్లేదు, మీకు ఊబర్ కాకపోతే లేకపోతే ట్యాక్సీ లేదన్నా దొరుకుతుంది. ఫిలడెల్ఫియా వచ్చి ఒక వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ యుఎస్ఏ, ఒకప్పుడు క్యాపిటల్ అనమాట, చాలా పాత సిటీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎలానో వెళ్తున్నాం కదా, ఇంక రచ్చ రంబోలే తగ్గేదేలే. నాకైతే అస్సలు నమ్మబోద్ది కావట్లేదు నేను అమెరికాకు వచ్చేసానని, ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. మో ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నాకైతే చాలా చాలా అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే అంకుల్ ఏంటంటే లేట్ అయిపోయింది కదా, అండ్ అందువల్ల మేము ఒక హోటల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం, అక్కడికైతే వెళ్తున్నాం. సో అక్కడ స్టే చేసి ఇంక పొద్దున్న లేసి మా రూమ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డ్రాప్ చేస్తా అన్నాడు. రూమ్ రేట్ అయితే వాసిపోతుంది, ఒక రోజుకి చూసినట్టయితే $150 అంట, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్, అంటే దాదాపు 10,000 ఒక రాత్రికి. సో చూడండి 10,000 పెట్టి తీసుకున్న రూమ్ ఎలా ఉంటుందో చూడండి, మామూలుగా రూమ్లోకే ఉంది. సో యుఎస్లో ఏంటంటే ప్రతి ఒక్కటి కాస్ట్లీయే, మనం ఏది చీప్ అనుకోవలేదు. ఎందుకంటే నేను దిగి 1 అవర్ కూడా కాలేదు, అప్పటికే నాకు బొమ్మలు కనిపిస్తున్నాయి. సో మేము ఎయిర్పోర్ట్లో అంకుల్ వ్యాన్ పార్కింగ్ చేస్తుండే కదా, దానికి $10 కట్టాడు, అంటే ₹700 జస్ట్ 1 అవర్కి. ఏంట్రా బాబోయ్ అనిపించింది నాకైతే, అసలు అన్నీ ఎక్స్పెన్సివే ఇక్కడ, ఏది చీపే లేదు అసలు. సో మొత్తానికి నైట్ స్టే అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న టైం వచ్చి ఇప్పుడు 10:21 అవుతుంది, కాకపోతే బయట భయంకరమైన వర్షం. సో ఇక్కడ చూసారా బుజ్జి క్లాత్ సెట్, లోపల చూసినట్టుగా ఐన్ బాక్స్ తర్వాత ఆ స్టాండ్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే టేబుల్ ల్యాంప్స్కే సైడ్లో ఛార్జింగ్ పోర్ట్స్ అని ఇచ్చింటారు. తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చి అలార్మ్ లాగా, సో దీంట్లోనే అలార్మ్ సెట్ చేసుకోవచ్చు ఇలా టైప్ చేసి. ఇక్కడ స్నూజు, డిమ్మరు, తర్వాత యూఎస్బి స్లాట్స్ అండ్ పవర్ కేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే టాప్ ఫ్లోర్లో చూసినట్టయితే వెండింగ్ మిషన్ అయితే ఉంది. ఈ వెండింగ్ మిషన్లో ఏంటంటే మనం కార్డు లేకపోతే డబ్బులు వేస్తే మనకు కావాల్సినది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే దాని పక్కనే ఐస్ అండ్ వాటర్ వస్తుంది ఈ మిషన్లో. ఇంకోటి ఏంటంటే ఆ వెండింగ్ మిషన్లో ఏది తక్కువ లేదు, ఒక చిప్స్ ప్యాకెట్ కూడా చూసినట్టయితే మినిమం $1.5 ఉంది. మా ఫ్రెండ్ ఏంటంటే ఏమైనా తీసుకుందామా అంటున్నాడు, సరే ఒక చిప్స్ ప్యాకెట్ ట్రై చేద్దామా అని మేము ట్రై చేయబోతున్నాం. ఏంటంటే మా ఫ్రెండ్ దగ్గర 4X కార్డ్ ఉందంట, అది ఇప్పుడు దాకా వాడలేదంట, అందువల్ల దాన్ని వాడి చూస్తున్నాం. సో ఎలా పనిచేస్తే కూడా తెలుస్తుంది కదా. చూడండి ఆ పొటాటో చిప్స్ అయితే తీసుకున్నాం. సో ఇలా కింద అయితే దీంట్లో వచ్చేస్తుంది, తీసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఏంటంటే ఈ హోటల్ బయట ఏంటంటే చాలా పెద్ద పార్కింగ్ లాట్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సైకిళ్ళు చూసారా, కామెడీగా ఉన్నాయి కదా. ఏంటంటే బ్రేకులు ఏం లేవు. సో ఈ సైకిల్కి బ్రేకులు ఎలా అంటే పెడల్ని మనం ఆపి వెనకాలకు దొక్కితే బ్రేక్ అనేది అప్లై చేసుకుంటుంది అనమాట. సో ఇలా యూనిక్ సైకిల్స్ నేను ఎక్కడ చూడలేదు ఇవి. సో చూడండి బ్రేక్లే లేవు, జస్ట్ పెడల్ని మనం ఆపితే సైకిల్ అనేది కూడా ఆగిపోతుంది. ఫ్రెండ్స్ మనం 150 అయితే కట్టాం కదా, దానికైతే వీళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తున్నారు. సో మొత్తం తినేసి ఇంకా బయలుదేరదాం. అంకుల్ ఏమంటున్నాడు అంటే మీరు ఫస్ట్ టైం అదే ఇంటికి వెళ్తున్నారు కదా, దాని లోపల ఏముండదు. సో అందులో పోయేదారిలోనే మనం వాల్మార్ట్కి వెళ్ళి అక్కడ బెడ్లు దిండ్లు ఏమేమి కావాలో ప్రస్తుతానికి బేసిక్స్ కొనుక్కొని వెళ్దామంటున్నాడు.
సో ప్రస్తుతానికి అయితే వాల్మార్ట్కి వెళ్తున్నాం. వాల్మార్ట్ అంటే ఇక్కడ ఒక షాపింగ్ స్టోర్ లాగా. అక్కడికి పోయి బెడ్లు కానీ దిండులు, తర్వాత వారం రోజులకి ఏమేమి కావాలో ఇంటికి బేసిక్ నీడ్స్ అనేది కొనుక్కోబోతున్నాం. వామ్మో ఫ్రెండ్స్, ఈ వాల్మార్ట్ ఎంత పెద్దదిగా ఉందంటే ఇక్కడ దొరకంది లేదనమాట. ఏ టు జెడ్ టైర్లతో సహా ప్రతి ఒక్కటి దొరుకుతూ ఉంది. సో ప్రస్తుతానికి అయితే వర్షం వస్తున్నదో, ఫస్ట్ అయితే మా ఆవిడ గొడుగు కొనుక్కున్నాడు, ఇంకా మిగతా అన్ని షాప్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. సో నాకైతే ఇలా పీస్ఫుల్గా అయిపోయింది. నా ఫ్రెండ్ అంకుల్ ఉన్నాడు కాబట్టి, ఒకవేళ మీకు ఎవరు రిలేటివ్స్ లేకపోతే ఏమి ఇబ్బంది లేదు, కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం మేనేజ్ చేయొచ్చు. సో రాగానే ఏం చేస్తారంటే, ఆ రోజు రాత్రికి ఎలా ఒకటి మనం తెచ్చిన గుడ్డలు వేసుకొని ఎట్టొకటి కింద వేసుకొని బెడ్లాగా చేసుకొని పడుకునేది బెటరు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్గా, ఏంటంటే ఇక్కడ బస్సు ఆ రోడ్ కనెక్టివిటీ బాగుంటుంది. క్యాబ్ బుక్ చేయాలంటే మనకు ఊబర్ ఒకటే ఉంటుంది, కాకపోతే మనకి అమెరికన్ నెంబర్ లేకపోతే ఊబర్ బుక్ చేయడం కష్టం. సో అందువల్ల మీరు బస్సులోనే ట్రావెల్ చేయండి, అంటే ఫస్ట్ టైంకి. తర్వాత ఏంటంటే అమెరికన్ నెంబర్ తీసుకున్నాక మనం ఊబర్ అనేది బుక్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఏమో బస్సులో పోవడమే బెటర్, ఎందుకంటే మనం ఇక్కడ ఏంటంటే క్యాష్ పేమెంట్ ఉండదు ఊబర్కి. సో ఒకసారి సిమ్ తీసుకున్నా మన బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. సో ఎవరన్నా ఆల్రెడీ ఉన్న వాళ్ళు దగ్గర బుక్ చేయించుకుంటే ఓకే, లేకపోతే బస్సులో వెళ్ళిపోవడం బెస్ట్. ఫస్ట్ బేసిక్ నీడ్స్ బస్సులో వెళ్ళి తెప్పించేసుకుంటే తర్వాత కావాలంటే నిదానంగా మనకు అలవాటు అయిపోయినాక మనకు అన్నీ అర్థమైపోయింది. అమ్మో ఇక్కడ ఏం ఫాలో చేస్తున్నా ట్రాఫిక్ రూల్స్ అసలు. సో సిగ్నల్ వదిలేసేయండి, మామూలుగా ఎక్కడ స్టాప్ సైన్ ఉంటుంది కదా, స్టాప్ అని రాసి ఉంటుంది కదా, అక్కడ కూడా ఆపి ఆపి వెళ్తున్నారు. గ్రేట్, అసలు మన ఇండియాలో అయితే ఇంత స్ట్రిక్ట్గా అయితే ఎవరు ఫాలో చేసింది నేను చూడలేదు. ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ మా ఇదే మా యూనివర్సిటీ ఏరియా అయితే ఆల్మోస్ట్ మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో రూమ్లో ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్రెండ్ వెళ్ళిండాడు, ఆ ఫ్రెండ్ని అయితే రెడీగా ఉండమన్నాం, ఎందుకంటే లగేజ్ చాలా ఉంది కదా, అన్నీ కింద నుంచి పైన షిఫ్ట్ చేయాలి కదా రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో. మొత్తానికి ఎట్టయితే ఏమి అమెరికాలో అయితే వచ్చి దిగేసాం. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు పైకి షిఫ్ట్ చేయాలి లగేజ్లు. మా ఫ్రెండ్స్ అయితే మోసుకెళ్తున్నా, నేనైతే ఇక్కడ కూర్చొని వీడియోలు తీసుకుంటా ఉన్నా. ఎనీవేస్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కవర్ చేస్తా. సో నెక్స్ట్ వీడియోస్లో చూసినట్టయితే వీసా గురించి, ప్రత్యేక దాని గురించి కవర్ చేద్దాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.